హలో సూపర్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనపర్తి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఏం స్పెషల్ ఉంది, అక్కడ ఏం చేసామనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము చేసే వీడియోస్ మొత్తం మీరు చూడొచ్చు. మేము వనపర్తికి మా రిలేషన్స్ది ఫంక్షన్ ఉండింది, అందుకని వనపర్తికి వచ్చినాము. ఇక్కడ మా ఫ్రెండ్ ఇక్కడ టెంపుల్ బాగుంది చూసేద్దాం రా అని చెప్పింది. నాలాగే ఆమెకు కూడా దేవుని భక్తి ఎక్కువ, ఇక్కడ బా టెంపుల్ దగ్గరలో ఉంది పోయేస్తాం రాండి అన్నందుకు వచ్చాము. ఇది చూడండి నేను చూపించే దేవాలయం. ఇది 2 ఎకరస్ ఉందంట, అంత పెద్ద దేవాలయము. ఇది ఎంట్రెన్స్ నుంచి సైడ్కి మొత్తం ఇలా మట్టేసి అందులో చెట్లు వేశారు. లోపలగానే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, తులసి వనం ఉంది. ఇక్కడ మన పాదరక్షలు ఇడవాలని రాశారు, అంటే ఇక్కడే వదిలేసి మేము గుడి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లోపల తులసి వనం కానీ చాలా పెద్దది ఉంది. ఇది టెంపుల్ పెద్దది ఉంది కదా, ముందరను చాలా పెద్దది కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ చాలా బాగా జరుగుతాయంట. ఇది చూడండి ఫస్ట్ ఎంట్రెన్స్ గోపురము. ఇది 1975లో శంకుస్థాపనం చేశారంట. ఇది కట్టడానికి 1977లో ఈ దేవుని ప్రతిష్టాపన చేశారంట. ఇక్కడ చాలా పెద్ద గడస్తంభం ఉంది చూడండి. ఇంకా లోపలికి వెళ్ళాలంటే పూర లోపల కెమెరాలో లేదన్నారు, అందుకే బయట తీస్తున్నాను. ఇవన్నీ రూమ్స్ అంట అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి వెనక నుంచి ద్వారం కన్నా చాలా బాగా కట్టారు. చెట్లు ఉన్నాయని చెప్తే కదా, పెద్ద పెద్ద చెట్లు, దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాలు కన్నా లోపల ఉన్నాయి. వెంగమాంబ మూర్తి మరియు జయ విజయలు, అన్ని అవతారాలు, రామ అవతారము, కృష్ణ అవతారము, వామ అవతారము, అన్ని అవతారాలది ఇక్కడ అంతా చేసి పెట్టారు. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ స్తంభాలు. ఈ స్తంభాలు చూడండి చాలా పురాతనమైన స్తంభాలు అంట. ఇవి ఈ గుడి కట్టేటప్పుడు శ్రీరంగాపురంలో ఇక్కడ కట్టేవాళ్ళు అడిగితే అక్కడ ఏటిలో ఈ 6 స్తంభాలు దొరికినాయంట, అవి ఇక్కడ తెచ్చి గుడి కట్టారు. ఇది చూడండి ఏకశిలా స్తంభం అంటారు, అంటే ఒక రాయిలోనే ఇలా కెత్తారంట. ఎంత విచిత్రం కదండి, చూడండి మరి ఎంత ఒక్కతన జాయింట్ లేనట్లా అంత ఒకే స్తంభంలో ఇలా 4 స్తంభాలు చేశారంట. ఇలాంటిది ఒక దేవాలయం ఉంది కర్నూలు డిస్ట్రిక్ట్ వెల్లుర్తి మండలంలో రామలకోట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయమే అదిను. అది నేను షూట్ చేశాను అక్కడికి వెళ్ళినప్పుడు. అన్నీ ఇలాంటి స్తంభాల్లోనే ఆ గుడి కట్టారు. ఆ గుడి కట్టిన వాళ్ళకి కానీ భత్యం చాలా విచిత్రంగా ఇచ్చారు. అదిగానే మీరు చూడాలంటే నా వీడియోస్లో వెళ్ళిపోతే మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి మంకీస్, చాలా మంకీస్ ఉన్నాయి ఇక్కడ. నేను అవి 2 ఆడుతుంటే షూట్ చేశాను. ఈమె మా ఫ్రెండ్ చూడండి, ఇద్దరు కలిసి వచ్చాము. వచ్చినందుకు మాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మార్నింగ్ వచ్చాం కదా, అభిషేకం జరుగుతుండేది, దేవుని దర్శనం చేసుకొని లోపలగానే చాలా బాగుంది. కానీ అక్కడ కెమెరా అలా లేదు కాబట్టి నేను వీడియో చేయలేదు. దాని ముందును ఒకటి ఆంజనేయ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి అంట, చాలా పెద్దది ఉంది, బాగానే ఉంది. కానీ నేను ఊరుకు వచ్చేది ఉండే కదా, అందుకనేసి నేను షూట్ చేయనీకే కాలేదు. ఇప్పుడు చూడండి గుడి ప్రదక్షిణ వెళ్ళగన వెనుక చాలా బాగుంది. తులసి వనం అన్నాం కదా, అదిగా అక్కడే ఉంది, ముడుపు వేసేకి ఉండి ఉంది. ఈ దేవాలయంలో అన్ని నిత్య కళ్యాణం, పచ్చతోరణం అంటారు కదా, అలాగే ఇక్కడ నిత్యం ఏదో ఒక ఉత్సాహాలు, అభిషేకాలు, బ్రహ్మోత్సవాలు, ఏది విశేషం రోజున ఏదో ఒకటి పూజలు పునస్కారాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయంట అక్కడ ఆచారాలు చెప్పారు. నాకు వచ్చినందుకు బాగా అనిపించింది. ఇంకా బయటికి వచ్చాక మరి చెప్పారు ఇక పూజ అయిపోయింది కదా ప్రసాదం ఇస్తున్నారు అని, అందుకనేసి మరి లోపలికి వచ్చి నేను ప్రసాదం తీసుకున్నాను. దేవుని ప్రసాదం దొరికితే ఎంతో భాగ్యం కదండి, అందుకనేసి నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి ఇప్పుడు అక్కడ ప్రసాదం తీసుకున్నాను కదా బాళపండు, అది నా వెంటనే పడుతుంటే కొద్దిగా దానికి వేసి ఇంకా వస్తున్నాము. దర్శనం అయితే మాకు చాలా బాగా అయ్యింది.
చూడండి, మేము అక్కడ తీసుకున్న ఫొటోస్ అన్నీ చివరిలో పెట్టాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వీడియో చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నేను వనపర్తికి వచ్చింది ఇది ఫస్ట్ టైము. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ఊరు, ఇక్కడ జనాలు, ఈ ఊరు చాలా బాగా నచ్చింది. వెంకటేశ్వర స్వామి అంటేనే కలియుగ దైవం అంటారు కదా, ఆ దైవం ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్, థ్యాంక్ యూ.